భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచ మండలంలోని నిరుపేదలైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని, స్థలం ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణ ఖర్చులకు రాష్ట ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే ఇంటి స్థలాలు లేని పేదలకు స్థలాలు కేటాయించాలని, పేదల ఇళ్ల కిరాయిలు భరించలేని పరిస్థితి ఉంది, పాల్వంచలో ఏ ఇల్లు చూసినా 5,000-6,000 కిరాయిలు చెబుతున్నారు, పేదవారు బతికే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట ప్రభుత్వం దీనిపై స్పందించి దసరాలోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు స్థలాలు పంపిణీ చేయాలని, లేని పక్షాన దసరా తర్వాత ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నా అక్కడ జెండా పాతి నిరుపేదలకు సిపిఎం పార్టీ తరఫున మేమే పంపిణీ చేస్తామని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకుల రేట్లు తగ్గించాలని, పాల మీద పెరుగు మీద వేసిన జీఎస్టీ తీసివేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆఫీస్ ముట్టడించారు. ఈ సమస్యలను తీర్చని పక్షంలో సిపిఎం పార్టీ తరఫున మక్కువధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల మీద వేసినటువంటి జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని, అలాగే పేదలకి ఇళ్ళు ఇళ్ల స్థలాలు నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, ఖాళీ స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేని పేదలందరికీ 5 లక్షల రూపాయలు సహాయం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ డిమాండ్ల సాధనకి ఏర్పడింది. కాబట్టి పెరిగినటువంటి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి, జిఎస్టీని తగ్గించాలి. పెట్రోల్ రేటు ఈరోజు 100 రూపాయల పై చిలుకుంది. ఈ 100 రూపాయల పెట్రోల్ రేటు 1 లీటర్కి 34 రూపాయలు కేంద్రానికి వెళ్తుంది, 23 రూపాయలు రాష్ట్రానికి వెళ్తుంది, 4 రూపాయలు మనకి బంకోడికి సంబంధించిన డీలర్కి పోతుంది. అంటే ఆ 32 రూపాయలు, ఈ 24 రూపాయలు, ఈ 4 రూపాయలు ఇవన్నీ కనుక తీసేస్తే, ఇవన్నీ పన్నులు, ప్రజల మీద వేసే పన్నులు. అసలు పెట్రోల్ రేటు చూస్తే 1 లీటర్కి కేవలం 35 రూపాయలు మాత్రమే. ఆ 35 రూపాయల ఆ ధర మాత్రమే ఉంచి కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి పన్నులన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకో పక్క ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పెరిగే ధరలకి సొంత ఇల్లు లేకపోవడం వల్ల అద్దిల్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయలు, 6,000 రూపాయలు కిరాయిలు పెట్టలేక కుటుంబాలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలి, ఇల్లు లేని పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేదలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ పాల్వంచ పట్టణంలో ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు, ఆక్రమించుకున్నటువంటి భూములు 100 ఎకరాలు చాలా పెద్ద ఎత్తున ఈ పాల్వంచ పట్టణంలో ఉన్నాయి. వాటిని సర్వే చేసి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా పేదలకి పంచిపెట్టాలి. లేని ఎడల దసరా పండుగ తర్వాత సిపిఎం పార్టీ ఓ తేదీ ప్రకటిస్తుంది. ఆ తేదీకి ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో ఆ స్థలం ఉన్న ప్రతి చోట సిపిఎం పార్టీ నాయకత్వంలో ఎర్రజెండాలు పాతాము, పేదలందరితో గురిసెలు వేయిస్తాము. ఆ రకమైనటువంటి కార్యక్రమానికి సిపిఎం పార్టీ పూనుకోకముందే ప్రభుత్వం అర్హులైన పేదలందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. అలా చేయని ఎడల రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పరిస్థితి కనపడతా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో పని కూడా దొరకట్లేదు. ఆడవాళ్ళు కూడా, మహిళలు కూడా ఏ పని అంటే ఆ పనికి, ఇళ్లలో పనికి, అన్ని పనులకు కూడా చేయడానికి సిద్ధంగా ఉండి చేస్తూ ఉన్నారు. గతంలో దొరకట్లేదు. ఆడవాళ్ళు కూడా, మహిళలు కూడా ఏ పని అంటే ఆ పనికి, ఇళ్లలో పనికి, అన్ని పనులకు కూడా చేయడానికి సిద్ధంగా ఉండి చేస్తూ ఉన్నారు. గతంలో ముస్లిమ్స్ అసలు బయటికి వచ్చేవాళ్ళు కాదు. మహిళలు ఇవాళ బురకాలు వేసుకొని ఏ పని అయినా చేయడానికి వెనకాడకుండా ఉన్నారు. ఎందుకు అంటే కుటుంబాల పోషణ కోసం, పిల్లల చదువుల కోసం, ఆరోగ్యాల కోసం, ఇటన్నిటి కోసం కూడా మహిళలందరూ బయటకు వచ్చి పనిచేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు డబుల్ బెడ్రూములు ఒకటి ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము
డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే మేము ఇంతకంటే పెద్దగా ఉధృతంగా మేము పోరాటం చేస్తాం. ఇక్కడే కాదు, పాలవంతులోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇళ్ల స్థలాల సమస్య చాలా బాగా ఉంది. అందుకనే రాష్ట్రం మొత్తం మీద కూడా ఒకే నిర్ణయం చేసుకొని ఒక రోజులో నిరాహార దీక్షలు అట్లాగే దశల వారీగా మేము పోరాటం చేసి ఇళ్ళు నిర్మించుకునే వరకు పోరాటం చేస్తాం. మనకి పాలవంతిలో ఆనవాయితీ ఉంది. గతంలో 10-15 సంవత్సరాల క్రితం మంచి కంటి నగరం మనం నిర్మించుకున్నాం. అట్లాగే ఇందిరా కాలనీ, హమాలీ కాలనీలో ఎక్కడ ఏ సౌకర్యాలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, అట్లాగే నీళ్లు కావాలన్నా, కాలువలు కావాలన్నా, లైట్లు కావాలన్నా సిపిఎం పార్టీ వాళ్ళు వెనక ఉండి అవన్నీ కూడా సాధించుకున్నాం. వాళ్ళ మంచి